हेलो अंडी अंदर की नमस्ते नेनु मी लक्ष्मी सरस्वती वेलकम बैक टू अवर चैनल पद्मावती नेचुरल आयल्स एंड फूड्स ईरोजु नेनु मा स्टोर लो मेम सेल जेसे नुवुलु बेलम लड्डू इंका नुवुलु खज्जूरम लड्डू मेम एला चेस्तामो चूपिस्तुन्नानंडी मीकु యాక్చువల్ గా 2 ఇయర్స్ బ్యాక్ కరోనాకి ముందు మేము 6 రకాల లడ్డూలు అనేవి సేల్ చేసేవాళ్ళం అండి రాగి లడ్డు కొర్ర లడ్డు సజ్జ లడ్డు జొన్న లడ్డు నువ్వులు బెల్లం లడ్డు ఇంకా నువ్వులు ఖజ్జూరం లడ్డు 6 రకాలు సేల్ చేసేవాళ్ళము ఆఫ్టర్ కరోనా ఏంటంటే లాక్డౌన్ తర్వాత ఏమో స్టోర్ అనేది 3 అవర్స్ ఓపెన్ ఉండేది ఆటోలు తిరిగేవి కాదు వర్కర్ మానేయటం వల్ల ఆపేసేం అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేసామండి నువ్వులు అనేది మనకి కిట్ క్యాట్ బ్యాగ్స్ వస్తాయండి సార్టెక్స్ అన్నమాట ఫుల్ క్లీన్ చేసిన నువ్వులు అండి ఇవి వాటిని మళ్ళీ మేము ఒకసారి క్లీన్ చేసుకుని ఇనుప మూకిడిలో అతి తక్కువ మంట మీద దోరగా వేయించుకుని పెట్టుకుంటామండి అవి చల్లారాక బెల్లం తరుక్కుని బెల్లం ఏంటంటే 100% న్యాచురల్ జాగరీ అండి కెమికల్ ఫ్రీ జాగరీ సల్ఫర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మీకు కలర్ చూస్తే అర్థమైంది చూశారు కదా నా బ్లాక్ కలర్లో ఉంది ఇంకా డార్క్ కలర్ ఉంటుందండి కాకపోతే కొత్త పంట కాబట్టి మీకు కొంచెం ఆ కలర్ అయినా కనిపిస్తుందండి అదే బెల్లము యూజ్ చేసి మనము మన స్టోర్లోనే అప్రాక్సిమేట్లీ 900 grams జాగరీ మేము 100 rupees సేల్ చేస్తున్నామండి అదే బెల్లం యూజ్ చేసి చేస్తున్నామండి నువ్వులు మీరు ఇంట్లో ఎంత హైజీనిక్గా చేసుకుంటారో అదేవిధంగా తయారు చేయడం జరుగుతుందండి ఈ నువ్వులు అనేవి నువ్వులు బెల్లం లడ్డు అండి ఇది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే నువ్వులు ఖజ్జూరం లడ్డు అండి కొంతమంది బెల్లం ఇష్టపడతారు సో కొంతమంది బెల్లం కన్నా ఇంకా హెల్దీ కదా ఖజ్జూరం అయితే అనేసి నువ్వులు ఖజ్జూరం లడ్డు ప్రిఫర్ చేస్తారండి సో ఇది నువ్వులు ఖజ్జూరం లడ్డు అన్నమాట అదే దోరగా వేయించిన నువ్వులు అండి అవి నువ్వులు ఒక తిప్పు తిప్పుకుని తర్వాత గింజ తీసేసుకుని శుభ్రంగా బాగు చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నామండి ఇక్కడ ఖజ్జూరం అనేది అది వేసేసి నువ్వులు ఖజ్జూరం లడ్డు అండి ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇందులోని ఈ లడ్డూల్లోని వేరే ఏమీ లేవండి ఇందులోని బెల్లం 1% కూడా వేయము ఈ నువ్వులు ఖజ్జూరం లడ్డూలో నువ్వులు ఖజ్జూరం మాత్రమే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా శుభ్రంగా ఇలాగ రెడీ చేసేసుకున్నాక 1/2 kg డబ్బాలు అండి ఇవి ఒక డబ్బాలో 7 నుంచి 8 లడ్డూలు వచ్చినాయండి ఇవి 1/2 kg డబ్బాలు ఇలా రెడీ చేసి పెట్టేసాము ఇదిగోండి ఇదే నువ్వులు బెల్లం లడ్డు అండి ఇది ఇదేమో నువ్వులు ఖజ్జూరం లడ్డు అన్నమాట మన ఇంట్లో మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో అదేవిధంగా చేసామండి మేము కూడాని ఇకపోతే ఫ్రైడ్ పల్లీ అండి ఇవి రీసెంట్గా స్టార్ట్ చేశానండి మన దగ్గర నాటుపల్లీలు ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాము బట్ నేను ఫ్రై చేసుకున్నప్పుడల్లా అనుకుంటాను చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రై చేయటం అందరికీ వచ్చు పల్లీలు అదేమి అసలు ఒక పనే కాదు అది ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఏంటంటే పల్లీలు దొరకవండి నాటుపల్లీలు అనేవి దొరకట్లేదు ఈ రోజుల్లో ఎక్కడ పల్లీలు కొన్నా కూడా చప్పగా ఉంటున్నాయి పెద్ద సైజ్ అయితే ఉంటున్నాయి కానీ టేస్ట్ ఉండట్లేదు కానీ ఇదేంటంటే చట్నీ పల్లీ అండి స్పెషల్లీ నాటుపల్లి కదా సైజ్ చిన్నది ఉంటుంది ఇంకా లైట్గా ముడత కూడా ఉంటుంది పల్లీకి అందుకనేసి అది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా తీయగా ఉంటాయి నాకు నచ్చిందనమాట చట్నీ చేసుకుని తినండి ఒకసారి పల్లీలతో మీకు అసలు చాలా నచ్చుతుంది ఇంకా ఫ్రై చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఈ పల్లీలు నాకు నచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఫ్రైడ్ పల్లీ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి మీరు మన దగ్గర పల్లీలు దొరుకుతాయి ఆ పల్లీలు తీసుకెళ్ళి మీరన్నా ఫ్రై చేసుకోవచ్చు సో ఫ్రై చేసిన పల్లీలు ఉంటాయి ఇలాగైనా కూడా తీసుకొచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రైడ్ పల్లీ అయితే మీకు అందరికీ నచ్చుతుంది చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది నాటుపల్లి అన్నమాట మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు నమస్తే